ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎన్నో ఫ్యాక్ట్స్ కూడా మీరు చెప్పడం జరిగింది గోల్డ్ గురించి. సో ఈరోజు ధరతో పాటు బెనిఫిట్స్ ఉన్నాయి అన్నారు, కాబట్టి ఒక డౌట్ సార్, గోల్డ్లో మనం రకరకాలుగా మనీని సేవ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి అన్నారు. సో వాటి గురించి ఒకసారి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఇది చాలా కరెక్ట్ విషయం అడిగారు మీరు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రశ్నకి జవాబు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఆన్సర్ అని చెప్తా. అందరికీ తెలుసు కానీ పూర్తిగా తెలియదు. ఎందుకంటే క్లారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియడం కాదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, ఎంత క్లియర్ ఇన్ఫర్మేషన్, ఎంత నమ్మదగ్గే ఇన్ఫర్మేషన్ కదా. ఇన్ఫర్మేషన్ మన అందరి దగ్గర ఉంటుంది కానీ క్లారిటీ అందరి దగ్గర ఉండదు, చాలా కొంతమంది దగ్గరే ఉంటుంది. సో ఆ క్లారిటీ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేసే రెగ్యులర్గా చేసే గోల్డ్ అప్డేట్స్లో ఇవాళ ఒక మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను గోల్డ్ గురించి. ముఖ్యంగా ప్రతిసారి నేను వీడియో చేసినప్పుడల్లా గోల్డే బై చేయండి, గోల్డే బై చేయండి అంటే నాకు గోల్డ్ బ్రాండ్ అంబాసిడర్ ఏం డబ్బులు ఇవ్వట్లే. అక్కడ నిజంగా చెప్తున్నాను, గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనకు ఎప్పుడు ఏం చెప్తారు, డబ్బులు దాచుకో, ఆ దాచుకునేది ఏదో కాస్త ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కో, లేదంటే కాస్తంత బంగారం కొనుక్కొని పెట్టుకో, ఎప్పుడైనా నీకు పనికి వస్తుంది అంటారు. సో వాళ్ళు చెప్పిన మాటకే నేను ఏకీభవిస్తున్నాను అండ్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఆ స్టేట్మెంట్ని. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇదంతా రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తుంది, ఇది నా సొంత స్టేట్మెంట్ కానే కాదు. మీకు ఉన్నాయి అలాంటి ఆప్షన్స్, అలాంటి అడ్వాంటేజెస్, అలాంటి బెనిఫిట్, అంత ప్రాఫిట్ కూడా ఉంది మరి. సో ప్రాఫిట్ కోసమే కదా మనం అందరం చేసేదాన్ని పెట్టుబడి. సో లెట్ మీ టెల్ యూ దాట్. నౌ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో ముఖ్యంగా మనం చేస్తే, మీకు మళ్ళీ నేను ల్యాండ్తోనే పోలుస్తాను, ఎందుకంటే గోల్డ్కి ఒక ఆపోజింగ్లో ఒక గట్టిగా ఏదన్నా టీమ్ ఉందంటే, లేదంటే ఒక పేరుతో నిలబడిందంటే అది ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే షేర్ మార్కెట్ గోల్డ్కి యూనో ఆపోజిట్ ఫైట్లో ఉండదు, ఆ ప్యారలల్ అనేది, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది సపరేట్. గోల్డ్ అండ్ ల్యాండ్తోనే మనం ఎక్కువగా పోల్చుకుంటాం, ఎందుకంటే గోల్డ్ మీద నమ్మకం అలాంటిది, అలాంటి ధోకా ఇవ్వడు, అలా పడిపోదు గోల్డ్ కూడా, అండ్ ల్యాండ్ కూడా జనరల్గా పడిపోదు ఎక్కువగా కాబట్టి సేఫ్ అని చెప్పి పెడతారు. కానీ ఒక ల్యాండ్ డాక్యుమెంట్ని 10 మంది పేరు మీద రిజిస్టర్ చేసి 11 మనిషి మనమైతే మనకు ఎలా తెలుస్తుందండి, ఇంతకుముందు 10 మందికి వాళ్ళు అమ్మలేదని చెప్పేసి మనం వెళ్ళి ఎన్ని మండల రెవెన్యూ ఆఫీసర్ చెక్ చేసుకున్నా ఒకసారి క్లారిటీ రాదు. అఫ్కోర్స్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ క్లారిటీ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ముందట్లా కాదు. ఇప్పుడు క్రిప్టో వేలో ఏంటంటే చాలా మంచి కైండ్ ఆఫ్ టెక్నాలజీని విధిస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ విషయానికి వస్తే చాలా సేఫ్. కంపేర్ చేసుకుందాము గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని విత్ ల్యాండ్తో, ఎందుకంటే సడన్గా మొన్నదాకా ఒక ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం పైన జనానికి చాలామందికి నమ్మకము రావాలంటే కాస్త టైం పడుతుంది. కానీ ఏం జరిగిందంటే ల్యాండ్ రేట్స్ మాత్రం కాస్తంత స్లిప్ అవ్వలేదు, తగ్గలేదు, కానీ స్టాగ్నెంట్గా ఉండిపోయిందనమాట. జనరల్గా ఏమైందంటే గత 10 ఏళ్ళు మనం చూసుకుంటే రేట్స్ కాస్త తొందరగా పెరిగిపోవడాలు, అది అపార్ట్మెంట్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, ఆర్ ఓపెన్ ల్యాండ్ కానివ్వండి, రేట్స్ మాత్రం అస్సలు ఆకాశాన్ని అంటాయి. అక్కడనే ఉన్న రేటు ఇంకొక కొత్త ఆకాశాన్ని అంటట్లేదు ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే 2024. సో స్టేబుల్గా ఉంది, న్యూట్రల్గా ఉంది, అక్కడి నుంచి కొంచెం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మార్కెట్లో రూమర్ ఉందండి. సో విషయం ఏంటంటే ప్రభుత్వం పాతదే ఉన్నా కొత్త ప్రభుత్వం వచ్చినా గోల్డ్కి అసలు సంబంధం లేదు. బికాస్ గోల్డ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రెండ్స్ ప్రకారంగా నడుస్తుంది అనమాట. ఏ దేశంలో ఎక్కడ గొడవలు అవుతున్నాయి, ఎక్కడ వార్ అవుతుంది, ఎక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఎక్కడ డాలర్లో గోల్డ్ పడిపోతుంది, ఎక్కడ యూకే కరెన్సీలో మీకు గోల్డ్ గెయిన్ అవుతుంది అన్నది చూస్తారు, కానీ లోకల్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా గోల్డ్కి ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అది వన్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇక రెండో ఇంపార్టెంట్ విషయానికి వద్దాం. సో మీకు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ట్యాక్స్ సేవింగ్స్, ట్యాక్స్ రిబేట్స్ ఉండవండి. అంటే ల్యాండ్ కొన్నారంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కొనుక్కున్నారు, చచ్చినట్టు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అమ్మితే అవన్నీ మీరు కట్టుకోవాలి అంటారు. కానీ గోల్డ్లో మీకు అలాంటి ట్యాక్సెస్ ఉండవు. మీకు తెలుసా ఆ మాట, గోల్డ్లో మీరు 10,000 చొప్పున, 1,000 రూపాయల చొప్పున, 10 లక్షలు, 10 కోట్లు పెట్టుకున్నా కానీ దానికి ఒక లిమిట్ అయితే ఉంటుంది. కానీ ఎంతైతే గోల్డ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంత లిమిట్ వరకు మీకు ఖచ్చితంగా ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. అది ఎందులో పెడతలేవు, ఒకటైతే ఫిజికల్ గోల్డ్ అండి, రెండోది వచ్చేసి ETF ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ ఫండ్ గోల్డ్ ఫండ్స్ ఉంటాయి, దాంతోపాటే
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి అండర్ సెక్షన్ 80CC అని చెప్పేసి చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇలాగా, అవన్నిట్లో కూడా మీకు ట్యాక్స్ రిబేట్స్లే ఉన్నాయి. ఇంకా మూడోది గోల్డ్ బీస్. సో ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి మీకు ఒక్కొక్క రకమైన ట్యాక్స్ రిబేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు అడ్వాంటేజ్ అనేది అన్ని వైపుల నుంచి ఉంది. పైగా గోల్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ పేపర్స్ అంటారా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్న గోల్డ్ అంటారా ఎవరు దొంగిలించినారు? ఈ ఇన్ఫ్యాక్ట్ సైబర్ హ్యాకర్స్ కూడా ఆన్లైన్లో నుంచి వాళ్ళు ఈ గోల్డ్ని దొంగిలించలేరు, అంత ఈజీ కానే కాదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఆల్ ద ఫోర్ కార్నర్స్ నుంచి చూసుకుంటే హైలీ సెక్యూర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నౌ డైవర్సిఫికేషన్ ఇన్ గోల్డ్ ఉంది కాబట్టి నేను గోల్డ్ ఎందుకు ఎక్కువగా రికమెండ్ చేస్తున్నానంటే, మీకు గోల్డ్లో పడిపోయే సినారియోస్ చాలా రేర్. మీరు హిస్టరీ చూసుకోండి కావాలంటే, పెరిగిపోయే సినారియో మాత్రం అసలు ఎలాంటి రీజన్ లేకున్నా ఎక్స్క్యూజ్ లేకున్నా కానీ గోల్డ్ మాత్రం డైలీ పెరుగుతూ వస్తుంది. దానికి నిదర్శనం మనం స్టార్ట్ చేసిన గోల్డ్ అప్డేట్స్ వీడియోనే. ఎస్, ఈ రోజున మనం గోల్డ్ ఫిజికల్ గోల్డ్ ఎలా ఉందో తెలుసుకుందాము, అలాగే గోల్డ్ ఇంట్రాడేలో ఎలా ఉంటుందో అది కూడా మనం తెలుసుకుందాము. కానీ దయచేసి ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను, ఎలాంటి రికమెండేషన్ కానే కాదు. సో లెట్ మీ స్టార్ట్. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రోజున గోల్డ్ మనకు హైదరాబాద్లో చూసుకుంటే 6,830 rupees 22 carat గోల్డ్ అనమాట. అది ఆభరణాల కోసం వాడే గోల్డ్ మాత్రమే. నా 24 carat గోల్డ్ సంగతి చూసుకుంటే 7,451 ఉంది పర్ గ్రామ్ అనమాట. ఈ రేటు నేను చెప్తుంది పర్ 10 grams కాదు, అంటే తులం గురించి కాదు, జస్ట్ 1 gram ఆఫ్ గోల్డ్ ఆఫ్ 22 carat 6,830 అండ్ 24 carat ఆఫ్ 1 gram గోల్డ్ ఇస్ 7,451. ఇలా ఉంది కదా. సో గోల్డ్ ఈరోజు కొనుక్కోమంటారా అంటే ఖచ్చితంగా కొనుక్కోండి, ఎందుకంటే నిన్న గోల్డ్ యాక్చువల్గా మోర్ దెన్ 80 rupees పాజిటివ్లో ఉండిందనమాట. ఇవాళ చూసుకుంటే 60 rupees మైనస్లో ఉందండి. అంటే నిన్నటికి ఈరోజుతో పోల్చుకుంటే మీకు ఇంకా గోల్డ్ తగ్గిందే కాబట్టి, సో గోల్డ్ యాక్చువల్గా తగ్గేదిలే అన్న ఆ వరుస ఏదైతే పట్టుకుందో నిజంగా అది సీరియస్గా తీసేసుకుంది. తగ్గిందంటే మాత్రం అది ఏదో చిన్న తగ్గడం అనేది ఉంటుంది, మళ్ళీ వేలల్లో ఉండదు, వందల్లో అయితే అసలే ఉండదు, చిన్న చిన్న మాత్రం తగ్గడం ఉంటుంది. నేనేం చెప్తానంటే గోల్డ్ అక్యుమిలేట్ మీరు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 1 gram బంగారం అన్నా ప్రతిసారి బంగారం పడ్డప్పుడు, ఇప్పుడు ఏంటంటే పిల్లల కోసం అండి, ఎస్పెషల్లీ కూతుళ్ళ కోసం పిల్లల కోసం దాచిపెడతారు కదా డబ్బులు, ఆ డబ్బుల్ని మీరు ఒకేసారి తీసి 10 tulas 20 tulas కొనే బదులు రోజు 1 gram అనుకోండి పడినప్పుడల్లా. నేను చెప్పే మాటకు అర్థం అది, పడినప్పుడల్లా ఖచ్చితంగా మీరు అక్యుమిలేట్ చేయండి 1 gram బంగారం. సో అది మీకు రికమెండ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నా లెట్ మీ కమ్ టు ది కమాడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్. ఈ రోజున నిన్న 74,400 పైకి వెళ్ళిన తర్వాత కాస్తంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి ఇప్పుడు ఈ రోజున చూసుకుంటే. ఓకే, ఎస్, డైలీ చార్ట్లో మీకు చూపిస్తాను. సో డైలీ చార్ట్లో మనం చూసుకుంటే లాస్ట్ టైం ప్రీవియస్ ఆల్ టైమ్ హై 73,958 ఉంటే, నిన్న 20వ తేదీన మే మంత్లో ఈ నెలలోనే 74,442 rupees వరకు వెళ్ళింది. నిన్న మనం చేసినప్పుడు వీడియో ఏమో 74,411 వరకు వెళ్ళి ఉండే, దాని తర్వాత రాత్రికి ఇంకాస్త పెరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే గోల్డ్ ఈజ్ ట్రేడింగ్ అట్ అబౌట్ 73,950. అంటే మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 500 rupees మీకు హై నుంచి పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు 400 rupees మైనస్ చూపిస్తుంది, అది క్లోజ్ టు క్లోజ్ ప్రకారంగా చూసుకుంటే. నిన్నటి హై నుంచి చూసుకుంటే 500 rupees, ఎందుకంటే 441 వెళ్ళింది, ఈరోజు 948 ఉంది, అంటే దగ్గర దగ్గర మీకు 500 rupees గోల్డ్ పడిపోయింది. 500 rupees షాప్ వాడు డిస్కౌంట్ ఇస్తాడండి, అస్సలు వాల్యూ అడిషన్ అనే ఏదో VA అని ఛార్జ్ చేస్తారు కదా వేస్టేజ్లో నుంచి, ఇస్తే ఇస్తాడేమో కానీ బంగారం ధర నుంచి తగ్గించిన అన్న అంటే అసలు కుదరదు, తగ్గేదే లే అంటాడు వాడు. ఓకేనా, నా లెట్ మీ షో యూ వాట్ ఈస్ ద ట్రెండ్. ఈరోజు మనం చూస్తున్నట్టుగా కాకుండా నిన్నటి లో 73,607 అండి, ఇది దిగితేనే మళ్ళీ ఫ్రెష్ లోస్ అనేది గోల్డ్ వస్తుంది, లేకపోతే రాదు, మళ్ళీ 75,000 టచ్ అయిపోతుంది. నేను చెప్పలేదు అని మాత్రం చెప్పకండి, దయచేసి త్వరపడండి. థ్యాంక్ యూ సార్ వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.